నేచురల్ స్టార్ గా నానికి ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా నాని గత 2 లాక్డౌన్ల సమయంలోనూ తన చిత్రాలను విడుదల చేశాడు. ఓటీటీ వేదికగా రిలీజ్ చేసిన ఈ సినిమాలు అంతగా విజయాన్ని అందుకోలేకపోయాయి. నాని వి టక్ జదేష్ సినిమాలు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. కానీ శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో అన్ని లెక్కలను నాని సరిచేసేశాడు. నాని పాత్ర, నటించిన విధానం, సాయి పల్లవి కనిపించిన తీరు, ఇలా అన్ని కూడా శ్యామ్ సింగ్ రాయ్ ను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇక నాని తన తదుపరి చిత్రాల మీద ఫోకస్ పెట్టేశాడు. ఇప్పుడు అంటే సుందరానికి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత దసరా మూవీని కంప్లీట్ చేయనున్నాడు. ఈ మధ్యే దసరా మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి నుంచి ఈ చిత్రం షూటింగ్ రెగ్యులర్ గా జరగనుంది. ఇక నాని బర్త్డే ఫిబ్రవరి 24 సందర్భంగా సినిమా అప్డేట్లు వరుస పెట్టి ఉన్నాయి. ఈ క్రమంలోనే అంటే సుందరానికి అనే చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. మామూలుగానే ఈ సినిమాను ముందు నుంచి కూడా వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు. అందరూ 2 డేట్లను లాక్ చేస్తే సుందరం మాత్రం ఏకంగా 6 డేట్లను లాక్ చేసేసుకున్నాడు. ఇక ఇప్పుడు బర్త్డే హోమం అంటూ వెరైటీగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో నాని ఎంతో అమాయకంగా కనిపిస్తున్నాడు. ఫిబ్రవరి 23 సాయంత్రం 4:05 విడుదల చేయబోతున్నారు నట్లు ప్రకటించారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.